రాజకీయాల్లోకి మరో యంగ్ హీరో రానున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పలువురు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైలాకింగ్గా పేరు పొందిన మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన ట్విట్టర్ వేదికగా మీకోసం నేను అంటూ ఓ లేఖను పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలు ఏమీ చేయడం లేదు, సినిమా కథలు కూడా వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సేవా కార్యక్రమాల కోసం తిరుపతికి మకాం మారుస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. తిరుపతిలో రైతుల పిల్లలకు విద్యను అందించడంతో పాటు యువతకు తనవంతు సాయం చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణ కూడా విస్తరిస్తామని మనోజ్ పేర్కొన్నారు. గతంలో తాను సినిమాలు చేయబోనని సంచలన ప్రకటన చేసి తిరిగి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన సినిమా రాజకీయ జీవితంపై ఎలాంటి తీర్మానాలు చేయవద్దని లేఖలో పేర్కొన్నారు. సినిమాలపై తన ఆసక్తి తగ్గదని, విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలన్నదే తన తపన అని తెలిపారు. చివరగా రాయలసీమకు వస్తున్న రాగి సంగటి మటన్ పులుసు సిద్ధం చేయండి అని తన అభిమానులకు సూచించారు. మరి రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది తెలుసుకోవాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.